కావ్యాల్లో ఎక్కడా రాయలసీమ కరువుతో అల్లాడినట్లు లేదు. రాయలసీమలో మూడేళ్లుగా వద్దంటే వానలు తుఫానును పట్టి బంధించి ఇంట్లో పెట్టుకోవాలని ఎవరికుంటుంది? నమస్తే, ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం అనంతపురానికి తుఫాన్ అంట. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తరువాత ఆ మధ్య హంపి చూసొచ్చాను. వారం 10 రోజుల పాటు హంపీనే వెంటాడింది. చరిత్రలో 600-700 ఏళ్లు వెనక్కు వెళ్ళిపోయాను. అంతటి వైభవం హంపీది. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యే. అలా హంపీ శిథిలమై ఇలా పడి ఉన్న దాని గొప్పదానిది. కరెంటు, మోటార్ పంపులు, వాటర్ హెడ్ ట్యాంకులు, కూలర్ ఫ్యాన్లు, లిఫ్ట్ ఇరిగేషన్, బాహుబలి మోటార్లు, పైపులు, నీటి శుద్ధి యంత్రాలు ఏవీ లేని రోజుల్లో నీటి నిర్వహణ మీద విజయనగర ప్రభువుల శ్రద్ధ, ప్రణాళికలను చూస్తే ఇప్పటి అత్యాధునిక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కంటే వారివే నయమనిపిస్తుంది. 3-4 కిలోమీటర్లు రాతి ఛానల్ ద్వారా సహజంగా తుంగభద్ర నది నీరు హంపీ భవనాల్లోకి పల్లానికి ప్రవహించేలా వారు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో ఇప్పటి మన బుర్రలకు పెద్ద టెక్నాలజీ కనిపించకపోవచ్చు. కానీ మంచినీరు సాగునీటి కోసం వారు చేసింది భగీరథ ప్రయత్నానికి తక్కువైంది మాత్రం కాదు. విద్వాన్ విశ్వం పెన్నేటి పాటకు ముందు మాట రాస్తూ ప్రఖ్యాత పండితుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఒక మాట అన్నారు. విజయనగర ప్రభువులు తవ్వించిన గొలుసు కట్టు చెరువులే శతాబ్దాల తరబడి రాయలసీమకు సాగుబడి. అందుకే చాలా చెరువులకు అక్కడ ఊళ్లకు బుక్కరాయ సముద్రం, రాయల్ చెరువు, రాయసాగర్ లాంటి పేర్లు సార్థకమై స్థిరపడ్డాయి. ఎక్కడో ఆ గొలుసు తెగిపోయింది, రాయలసీమ గుండె చెరువయింది అని అన్నారు. 200-300 ఏళ్ల వెనక్కు వెళితే కావ్యాల్లో ఎక్కడా రాయలసీమ కరువుతో అల్లాడినట్లు లేదు. పూలు పళ్లతో ప్రకృతిమాత పచ్చని పట్టుచీరలు కట్టుకుని ఊరేగింది. ద్రాక్ష అరటి తోటల వాసనలతో గాలి మత్తెక్కి తేలిపోయింది. నానా రుచులతో నాలుక నాట్యం చేసింది. ఇవన్నీ కావ్యాల్లో కల్పనలు కాదు. 400 సంవత్సరాల కిందటిదాకా ఆ ప్రాంతాల్లో పర్యటించిన విదేశీ సందర్శకులు రికార్డు చేసిన విషయాలు. ఇప్పుడు రాయలసీమ అంటే కరువుసీమ. చుక్క నీరు లేక నెర్రెలు చీలిన నేల, పశువులకు గుడ్డి గడ్డి కూడా మొలవని ఎడారి, బతుకు తెరువు కోసం వలస వెళ్లే ఊళ్ళు, పెన్నేటి బాట, కన్నీటి పాట. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్గా ముద్రపడ్డ రాయలసీమలో 3 ఏళ్లుగా వద్దంటే వానలు, వరదలు, ముంపులు, జలదిగ్బంధనాలు. దాంతో సీమ ఉక్కిరి బిక్కిరవుతోంది. చివరికి అనంతకు తుఫాను హెచ్చరిక అని జిల్లా పేజీలో 4 లైన్ల చిన్న వార్త వస్తే దాన్ని డీపీలుగా పెట్టుకుని వాట్సాప్లో పులకించిన కామెంట్లతో షేర్ చేసుకుంటున్నారు. కొన్ని గ్రూపుల్లో ఈ వార్తకు గ్రామీణులు పెట్టుకున్న కామెంట్లను స్క్రీన్ షాట్లుగా నాకు మిత్రుడు పంపించాడు. అందులో కొన్ని: అనంతకు తుఫాన్ అంట. మన జీవితంలో ఎప్పుడన్నా వినింటిమే, చూసింటిమే. వస్తే రాని మన కరువు తీరా తుఫానే రాని. కోస్తాకైనా తుఫాను, ఇదిగో మా జిల్లాకు వస్తోంది. అనంతపురంలో తుఫాను వస్తే పునరావాస సహాయ శిబిరాలు పెడతారంట. అరే సాంబా రాసుకోరా, సీమకు మంచి రోజులు వచ్చేసినాయిరా. అనంతపూర్ అంటే పూర్ అనుకుంటివే, నీళ్ళొక్కటి ఇట్లే వస్తే ఫైర్ రా నాయన. ఏంపా ఓబులేసు ఏడున్నావు, బిరింగా రాప్పా, వచ్చి మిద్దెక్కు, తుఫానంట. ఆమెటికి కిందికి దిగే కయ్యలే నీళ్ళొస్తాయి. ఈ సంభాషణల్లో ఉన్నది తమాషా, సరదా, వ్యంగ్యం కాదు. తరతరాలుగా కళ్ళల్లో గూడు కట్టుకున్న కన్నీటి చుక్క, తరతరాలుగా గుండెల్లో గుచ్చుకున్న కరువు అదిప్పుడు ఆనందంతో తుఫానుకు ఎదురెళుతోంది. తుఫానును పట్టి బంధించి ఇంట్లో పెట్టుకోవాలని ఎవరికుంటుంది? చుక్క నీటి కోసం గుక్క పట్టి ఏడ్చిన వారికి ఇలాగే ఉంటుంది. ఉగ్గబట్టి దోసెడు నీళ్ల కోసం అలమటించిన వారికి ఇలాగే ఉంటుంది. నీటి స్పర్శ కోసం జల స్వప్నాలు కన్నవారికి ఇలాగే ఉంటుంది. మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.